సీలేరు గూడెం కొత్త వీధి మండలం దుప్పలవాడ పంచాయతీ కేంద్రంలో గల ఎంపీయూపీ పాఠశాలలో పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని పాఠశాలకు తాళం వేసి ఉపాధ్యాయులను నియమించే వరకు రోడ్డులో ధర్నా చేస్తామని దుప్పలవాడ ఎంపీపీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సర్పంచ్ కేలేబు కుమారి మాట్లాడుతూ అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో మొత్తం 138 మంది విద్యార్థులు ఉన్నారని, ఈ పాఠశాలకు 4 ఉపాధ్యాయులు ఉండేవారని, ప్రస్తుతం ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నారని, ఆయన సెలవు పెట్టడంతో ప్రస్తుతం స్కూల్లో ఉపాధ్యాయులే లేక అగమ్య గోచరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరిగేల నారాయణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు లేక పిల్లలు పూర్తిగా చదువును మర్చిపోతున్నారని, తక్షణమే పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించకపోతే తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు. మాది దుప్పలవాడ పంచాయతీ, తర్వాత గూడెం మండలం, మా ఊరి నడుమగూడ. అక్కడ నుంచి 20 మంది పిల్లలు పంపిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు దాకా వచ్చి అప్పుడు దాకా 4 టీచర్స్ ఉన్నారు, కాకపోతే ఇప్పుడు ఒక టీచర్ కూడా లేడు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే మా పిల్లలు చూసారా, మా పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసారు, 138 మంది, 138 మంది పిల్లలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దాకా ఒక టీచర్ కూడా లేడు. ఈరోజైతే కనీసం ఒక టీచర్ కూడా లేడు. ఏటి పరిస్థితి ఇప్పుడు? గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఇది కానీ వెంటనే గవర్నమెంటు మాకు కానీ టీచర్లు వేయలేకపోతే రోడ్డు మీద పడతాం. పోలీస్ స్టేషన్ నుంచి మేము దరఖాస్తు ఒకటి రాయించుకొని మేము స్కూల్కి తాళం వేసి మేము రోడ్డు మీద పడతాం. మాకు వెంటనే మా పిల్లల గురించి టీచర్లు కావాలని నేను వైస్ ప్రెసిడెంట్ దుప్పలవాడ పంచాయతీ. ఈ స్కూలు 5 రోజులు అవుతుంది మా స్కూల్కి టీచర్లు లేదు. 5 రోజులు బట్టి టీచర్ల పాప పోతే పిల్లలకి. చైర్మన్ని, నా పేరు వంతల దసరా. దుప్పలవాడ స్కూల్కి 138 మంది ఆల్ టోటల్ స్టూడెంట్. ఇక్కడ టీచర్స్ మనకి 4 ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడేమో ప్రజెంట్ ఒక ఆనంద్ సార్ అనే మాస్టర్ ఉన్నాడు. ప్రస్తుతానికి అతను లీవ్లో ఉన్నాడు కాబట్టి మేము ఈరోజు మాకు టీచర్స్ ఎవరు లేరు స్కూల్లో. అనగా మేము ఇంకా 5 రోజులు చూస్తాము. మాకు ఏ టీచర్స్ వేయకపోతే మేము ధర్నా చేస్తాం. రోడ్డుకెక్కి గట్టిగా చేసి ధర్నా పెట్టి తర్వాత స్కూలు తాళం వేసేసి ఆపేస్తాం, పూర్తిగా బంద్ చేస్తాం.